ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. సౌత్ గ్రూప్ సంస్థకు నిందితులకు మధ్య కేజ్రీవాల్ మధ్యవర్తిగా వ్యవహరించారని వెల్లడించింది. గురువారం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ శుక్రవారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. ఆయన్ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. 28 పేజీల రిమాండ్ రిపోర్టును ఈడీ కోర్టుకు అందజేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనకు అమలుకు సౌత్ గ్రూప్ సంస్థల నుంచి కేజ్రీవాల్ కోట్ల రూపాయల ముడుపులు అందుకున్నారని ఈడీ తరపున న్యాయవాదులు కోర్టుకు వివరించారు. పంజ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుంచి 100 కోట్లు కేజ్రీవాల్ డిమాండ్ చేశారని తెలిపారు. మీరు జీవన్ దేశ్ కేసు ప్రతిదే వచ్చారు అందరూ. మీరు జీవన్ దేశ్